నేను వైసీపీ నాయకుల కాసుల కక్కుర్తితో పోలవరం వెనకబడింది. ఏం కాసుల కక్కుర్తి అని నాకు అర్థం కాలేదు. మనకి మార్పులు ఉన్నాయి, నేనేం చెప్పాల్సిన అవసరం లేదే. ఇప్పటి ప్రధాని, అప్పటి ప్రధాని మోడీ గారు ఏమన్నారు? ఏటీఎంగా ఉపయోగించుకుంటున్నాడు పోలవరం అన్నారా లేదా? అసలు నాకు తెలియగలుగుతానయా చంద్రబాబు నాయుడు గారు? అసలు జాతీయ ప్రాజెక్టు కేంద్ర ప్రభుత్వం కట్టవలసింది, మీరెందుకు కట్టాలని నిర్ణయించుకున్నారు? నెంబర్ వన్. 13-14 రేట్లతోనే మేము పూర్తి చేస్తామని ఎందుకు అగ్రిమెంట్ అయ్యారు? కాసుల కక్కుర్తి అంటే అది, ఇది కాదు. 13-14తో మేము పూర్తి చేస్తామని, ఆ రేట్లతో పూర్తి చేస్తామని 2016 సంవత్సరం అగ్రిమెంట్ అయ్యామంటే ఆతృత. ఎప్పుడు బిల్లులు చేసుకుందామని ఆతృత. ఎప్పుడు నవయగా వాళ్ళు బిల్లులు చేసుకుంటారో వాళ్ళ దగ్గర నుంచి కమిషన్లు తీసుకుందామని ఆతృత. ఎప్పుడు రామోజీరావు గారు బియ్యంకుడికి ఇద్దాం అనుకునే ఆతృత తప్ప. నువ్వు పోలవరంలో కాసుల కక్కుర్తి కోసం సర్వనాశనం చేసింది నారా చంద్రబాబు నాయుడు గారు, రామోజీరావు గారు, నవయుగా ఈ ముగ్గురు కలిసి పోలవరాన్ని డబ్బుల కోసం సర్వనాశనం చేశారు, కమిషన్ల కోసం సర్వనాశనం చేశారు. నేను అడుగుతా ఉన్నా, జాతీయ ప్రాజెక్టు జాతీయ ప్రభుత్వం చేస్తే చాలా శుభ్రంగా జరిగిపోయేది. వాళ్ళ దగ్గర నుంచి లాక్కుని డబ్బుల కోసం కక్కుర్తి పడేటటువంటి దశకు నువ్వు చేరి మమ్మల్ని అంటావేంటి అంటున్నా. మేము వాళ్ళ మనవి చేస్తున్నా, మేము సెకండ్ డిపిఆర్ని యాక్సెప్ట్ చేసే విధంగా చేసుకోగలుగుతున్నాము. 12,911 కోట్లు రిలీజ్ చేసేటటువంటి పరిస్థితి తీసుకొస్తున్నాము. 41.15 వరకు కూడా పూర్తిగా నీరు నిలవబెట్టే ఫస్ట్ దశను పూర్తి చేయడానికి శరవేగంగా పనులు జరుగుతూ ఉన్నాయి. అదేమంటే 41.15 ఆగిపోద్ది అంట, ఇది జరగదంట. ఇక ఆ మధ్యన ఈ 12,911 కోట్ల రూపాయలు ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధపడిందంటే ఇవి తప్ప ఇంకేమి ఇవ్వరంట, అన్ని ప్రాజెక్టులు ఎత్తేస్తారంట. అది దీని గురించి కాదు, మర్చిపోయాను. ఏది ఆర్థిక లోటుని 10,400 ఇస్తే పోలవరానికి కూడా డబ్బులు ఇవ్వరని చెప్పారు వాళ్ళు. మరి పోలవరానికి డబ్బులు ఇచ్చారు కదా, తప్పుడు ప్రచారం. వాళ్ళకి పత్రికలు ఉన్నాయని, వాళ్ళకి ఛానల్స్ ఉన్నాయని ఇష్టం వచ్చినట్టుగా ప్రచారం చేస్తున్నారు. ఈ ప్రచారం తప్పు, ప్రజలు నమ్మవద్దని ఈ సందర్భంగా చెప్తున్నాం. పోలవరం మీద చిత్తశుద్ధి కలిగినటువంటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. కారణం ఒక్కటే, ఇది రాజశేఖర రెడ్డి గారు కలలు గన్నటువంటి ప్రాజెక్టు, చంద్రబాబు పూర్తి చేయడమే జరగని పని. జగన్మోహన్ రెడ్డి గారే పూర్తి చేస్తారు, కుడి ఎడవలకు నీరిస్తారు. పోలవరంలో రాజశేఖర రెడ్డి గారి అద్భుతమైనటువంటి విగ్రహాన్ని పెడతాం, అది బ్రహ్మాండమైన ప్రాజెక్టుగా తీర్చిదిద్దుతామని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. 12,000 అసలు కాంపోనెంట్ అనే కండిషన్ తీసేశారు మొన్న. ఇటువరకు ఇరిగేషన్ కాంపోనెంటు లేదా వాటర్ కాంపోనెంటు అని ఇచ్చేవాళ్ళు, ఆ కాంపోనెంట్ వైజ్ శాంక్షన్స్ అన్ని ఆ షరతునే తీసివేశారు. అది కూడా ఒక సౌలభ్యం. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో కాంపోనెంట్ వైజ్గా ఉండేది, అలా కాదు, ఏ పని చేసినా డబ్బులు ఇస్తారు.